మన రాష్ట్రం మనకు రానప్పుడు మన తెలంగాణ అంటే ఏమనేదోలా దుబాయ్ బొంబాయి బొగ్గుబాయ్ గిట్లనే ఉండేది కదా కానీ ఇప్పుడు దుబాయ్ బొంబాయి బంద్ అయిపోయినాయి మన తెలంగాణనే ఇప్పుడు కొంగు బంగారం అయింది వలసపోయిన తెలంగాణ మల్ల వాపస్ మర్రచ్చుడే కాదు వేరే వేరే రాష్ట్రాలలో కూడా మన తెలంగాణ పల్లెలకు వలసొస్తురు పనులు చేసుకుంటురు అగో ఇట్లా ఒక టారెండా ఎన్నో పాటలు సమక్య రాష్ట్రంలో మన తెలంగాణ బతుకులను కళ్ళకు గట్టినాయి కదా అందుకే తెలంగాణ అంటే దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అని పేరు పోయింది ఉద్యమం టైంలో మన కేసీఆర్ సారు ఎన్నో మాటలు ఈ మాట చెప్పుకుంటా తెలంగాణ ఆస్తనే బతుకులు మారుతాయని చెప్పిండు అప్పట్లో చెప్పిన మాట ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది మన రాష్ట్రం మనకు వచ్చినాక మన తెలంగాణ రాతనే మారిపోయింది సమక్య రాష్ట్రంలో హరిగోసవడ్డ తెలంగాణ రైతును మన కేసీఆర్ సార్ రాజును ఏసిండు ఇది ప్రతిపక్ష పోలు కూడా ఒప్పుకుంటున్న వాస్తవం కదా కేసీఆర్ సార్ ప్రాజెక్టులు కట్టిండు మన నీళ్లు మనకైనాయి 24 గంటల కరెంటు పంట పెట్టుబడికి రైతు బంధు రైతు బీమా ఇట్లా ఒకటారేండా రైతుల కోసం ఎన్నో స్కీములు పెట్టిండు కేసీఆర్ సారు వ్యవసాయం దండగన్నుల నోళ్లు మూయించి తెలంగాణలో వ్యవసాయమే పండగ లెక్క మార్చిండు అందుకే మన తెలంగాణకి వెళ్ళి బొంబాయికి పోయే బస్సులు పోయేటోళ్ళు లేక బంద్ అయినాయి అవుట్ ఆఫ్ పోయినోళ్ళు మన తెలంగాణలో గౌరవంగా బతుకుదామని మళ్ళా వాపస్ వస్తుర్రు కేసీఆర్ సార్ ఇచ్చే రైతు బంధు పైసలతోని పంట పెట్టుబడికి డోకా లేకుండా నీళ్లు కరువు లేకుండా కరెంటు అవస్థ లేకుండా రందులు రప్పలు లేకుండా ఇప్పుడు మళ్ళా వ్యవసాయం బాట పట్టిర్రు ఇది మీకు కూడా ఏరుకున్న ముచ్చట్నే మీరు కూడా కళ్ళారా చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందే కనబడుతుంది అయితే ఇగో వీళ్ళని చూడండి రోల్లా ఇలా నాటేస్తురు వీళ్ళు ఆంధ్ర నుంచి మన సిద్దిపేట కచ్చిర్రు వ్యవసాయం పనులకు ఇక్కడ వ్యవసాయం పనులు ఎట్లా నడుస్తున్నాయో దేశం అంతా ఎరికే కదా అందుకే పనుల కోసం ఆంధ్ర కర్ణాటక కేరళ మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ పల్లెకొచ్చి ఇగో గిట్ల కూలి పనులు చేసుకుంటురు మన తన మాది ఆంధ్రప్రదేశ్ 18 మండలం పసవనపాలెం అక్కడ మాకు ఉపాధి దొరకడం లేదు కేసీఆర్ పుణ్యము అంటూ తెలంగాణలో వ్యవసాయం బాగా ఉంది కేసీఆర్కు ధన్యవాదాలు మన ఆంధ్రప్రదేశం కృష్ణా జిల్లా కల్దిండ్ల నుంచి వచ్చినాం ఇక్కడ కేసీఆర్ పుణ్యం వల్ల బాగా నాట్లు సాగుతున్నాయి కేసీఆర్కు ధన్యవాదాలు ఆంధ్ర నుంచి వచ్చాం మళ్ళీ కృష్ణా జిల్లా కైకలూరు మండలం కల్దిండి మాకు అక్కడ ఉపాధి లేదు కేసీఆర్ వల్ల మేము ఇక్కడికి వచ్చి నాట్లు వేసుకుని కడుపు నిండా కూర్చుంటాం వారే వా సుశీరానొల్లా ఇగో ఇది మన తెలంగాణ తెలంగాణ తెచ్చుకున్నది గిందికే అప్పట్లా తలాపున గోదావరి వారుతున్నా నీళ్లు లేక పంటలు చేతికి రాక పొట్ట పట్టుకొని దేశాలకు పోయేది కాని ఇప్పుడు వలస పోయినోళ్లే వేరే రాష్ట్ర పనులకు పనిచ్చి మరీ ఓనర్లయ్యర్రు ఇది ఇంట గెలిచి రచ్చ గెలుచుడంటే జయ హో తెలంగాణ.